ధనం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియ రతిర్హతి. ఓం నమో వెంకటేశాయ. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. మా నవ్వులబాబు యుక్తేష్ శర్మకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించండి అంటూ తల్లి గాయత్రి, తండ్రి చౌడేశ్వర శర్మ, అత్త, మామ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య కలికిరి నుండి వ్రాస్తున్నారు. గుంటూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా ముద్దుల చిన్నారి అమృష నాగ యామినికి శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందించండి అంటూ తండ్రి సీతారామయ్య, తల్లి మోహన శ్వేత, కుటుంబ సభ్యులు అన్నయ్య అద్వైత గుప్తా రాస్తున్నారు. మా ముద్దుల కోడలు యశ్విత శ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించండి అంటూ మేనత్త, మేనమామలు శాంతి, వెంకటగిరిబాబు, కళ్యాణి, సురేంద్ర, విద్యానగర్ కాలనీ నుండి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు ఋత్విక్ రెడ్డికి అందజేయండి అంటూ తండ్రి ఎర్రస్వామి రెడ్డి, తల్లి కళావతి వ్రాస్తున్నారు. మా అబ్బాయి శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి చందన, తండ్రి రామకృష్ణ, అక్క భావన, తాతయ్య, అమ్మమ్మ సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వష్టారాధని దేహ్యస్మే సంజీవే మత్సర దోభయం తే సర్వాన్ కామానుసీమహి. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి తల్లి యుషానాగ అక్షరకు అందించగలరు అంటూ తల్లి నాగసాయి మనస్వి, తండ్రి వెంకటనాగ సురేష్, తాతయ్య, మామయ్య వ్రాస్తున్నారు. మా మనుమరాలు శ్రీ షోడశాక్షరి ఉపాధ్యాయకు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించండి అంటూ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యలు, అమ్మ ప్రత్యూష, నాన్న శివసాయి హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా కుమార్తె లక్ష్మీ వెంకటరత్నంకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ సత్తెనపల్లి నుండి తండ్రి రామకృష్ణ, తల్లి యమున కోరుతున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా అమ్మాయి నిత్యసాయి రచనకు అందించగలరు అంటూ తండ్రి రాజకుమార్, తల్లి సరిత, తమ్ముడు రూపేష్ శంకర్ తాడిపత్రి నుండి రాస్తున్నారు. మా అమ్మాయి అశ్వినికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ అమ్మ, నాన్న, సుమ, రమేష్, పిన్నమ్మ, బాబాయి, తాతయ్య వరంగల్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ వైకుంఠనాథుని దివ్యాశీస్సులను అందజేస్తూ
శతం జీవ శరదో వర్ధమాన ఇత్యభి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు మరుతయేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. మా మనుమడు చరణ్ సాయికి జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందించండి అంటూ నానమ్మ లక్ష్మీ కిరణ్మయ్యి, అత్తయ్య, మామయ్య, శ్రీకాంత్, కౌండిన్య, ఉషారాణి వ్రాస్తున్నారు. బెంగళూరులో పుట్టినరోజు జరుపుకుంటున్న మా అమ్మాయి రిషితకు శుభాకాంక్షలను, కోదండరాముని దీవెనలను అందజేయండి అంటూ అమ్మ గాయత్రి, నాన్న మణికుమార్, చెల్లెలు సహస్రవాణి వ్రాస్తున్నారు. మా బాబు అభినవరాముకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ దీప, నాన్న రమేష్ బెంగళూరు నుండి కోరుతున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిన్నారి తల్లి సాయి సాహితికి అందించగలరు అంటూ తల్లి ఉమామహేశ్వరి, తండ్రి గిరిబాబు, తమ్ముడు రూపేష్ కర్నూలు నుండి కోరుతున్నారు. మా చిట్టి తల్లి డింపు హరిప్రియకు జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ తల్లి వెంకట హైమావతి, అక్కయ్య రేణుకాదేవి, బావ బద్రి రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. గోవిందిన శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ధ్యాస్మ హవ్యే నమసోభ సజ్జా మిత్రం దేవన్మిత్ర దేయన్నోస్తు అనురాధాన్ రవిషా వర్ధయంతః శతంజీవేమ శరదస్య వీరాః. శ్రీపతి దివ్యాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా చిట్టితల్లి సహస్రకు అందజేయండి అంటూ అమ్మ, నాన్న, నవనేశ్వరి, రాజు, నానమ్మ, తాతయ్య కామారెడ్డి నుండి కోరుతున్నారు. మా మనుమరాలు శ్రీకృతికి జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మమ్మ ధనలక్ష్మి, తాతయ్య రాధాకృష్ణమూర్తి, అమ్మ అనురాధ, నాన్న వెంకట శివ శ్రీకాంత్ హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా అమ్మాయి తనుశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందజేయండి అంటూ తల్లి జయంతి, తండ్రి మోహన్ కుమార్, అమ్మమ్మ, తాతయ్య హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. గజరాజరక్షకుని ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కుమారుడు హరివృష్ణుకు అందించగలరు అంటూ తల్లి రాజేశ్వరి, తండ్రి నరసింహులు, సోదరి యామిని, గాయత్రి శ్రీవిద్య కడప నుండి రాస్తున్నారు. మా కుమార్తె ప్రేమాంజలికి జన్మదిన శుభాకాంక్షలను, శ్రీహరి దీవెనలను అందజేయండి అంటూ తండ్రి వరప్రసాద్, తల్లి గీత, సోదరి ప్రీతి కొర్లగుంట నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్షశామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్మ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మనుమరాలు నిహారికకు జన్మదిన శుభాకాంక్షలను, కోదండరాముని దివ్యాశీస్సులను అందజేయండి అంటూ తాతయ్య రాజు, అమ్మమ్మ పద్మ, అమ్మ ఉమ, నాన్న మురళీకృష్ణ విజయనగరం నుండి వ్రాస్తున్నారు. రాయదుర్గంలో పుట్టినరోజు జరుపుకుంటున్న మా మనుమడు నవనీతకు శుభాకాంక్షలను, కోనేటి రాయుని దివ్యాశీస్సులను అందజేయండి అంటూ తాతయ్య సుబ్రహ్మణ్యం, తండ్రి రాఘవేంద్ర వ్రాస్తున్నారు. మా కుమారుడు మౌర్యసాయి వెంకటకు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీనివాసుని దివ్యాశీస్సులను అందించమంటూ తల్లి శ్రీదేవి, తండ్రి శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు తిరుపతి నుండి వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా బాబు శ్రీ వెంకటకు అందజేయండి అంటూ అమ్మ ఉషారాణి, నాన్న అంకమ్మరావు, తాతయ్యలు, నానమ్మ విజయవాడ నుండి వ్రాస్తున్నారు. మా మనుమరాలు శివానికి జన్మదిన శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ హైదరాబాద్ నుండి తాతయ్య, నానమ్మ, బాలప్ప, ప్రమీల, అమ్మ, నాన్న వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ అలిమేలు మంగపతి శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాన్నాం కేతుర్షాం మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ ప్రచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. గోవిందుని శుభాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను
మా ముద్దుల బాబు యవన్ శంకర్కు అందించగలరు అంటూ అమ్మ అనూష, నాన్న ఏరిస్వామి కుటుంబ సభ్యులు బళ్ళారి నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి హేమల్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందించమంటూ అమ్మ వాసవి, నాన్న రామకృష్ణ, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చీరాల నుండి కోరుతున్నారు. మా మనవడు యువనుకు జన్మదిన శుభాకాంక్షలను, అభయదాయకుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ హేమావతి, నాన్న కేశవరాజు కుటుంబ సభ్యులు తిరుచానూరు నుండి కోరుతున్నారు. గజరాజ రక్షకుని ఆశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా మనవరాలు దీక్షితకు అందించగలరు అంటూ తాతయ్య, నానమ్మ, అమ్మ, నాన్న, అమ్మమ్మ ఏలూరు నుండి వ్రాస్తున్నారు. మా మనవరాలు హర్షినికి జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ అమ్మమ్మ ఉమాదేవి, తాతయ్య శంకరలింగం కుటుంబ సభ్యులు హనుమకొండ నుండి కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షిని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియా ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. నిత్య కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అబ్బాయి విశ్వశ్రీ హరికి అందించగలరు అంటూ పిన్నమలు మాలతి, కీర్తి, భార్య లక్ష్మీరమణ గాయత్రి, బాబు స్వరూప్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా అబ్బాయి సంజయ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను, గోవిందిన శుభాశీస్సులను అందించమంటూ అమ్మ లక్ష్మి, నాన్న రాంబాబు, తమ్ముడు సందీప్ శేర్లింగంపల్లి నుండి కోరుతున్నారు. మా నాన్న పూర్ణచంద్రరావుకు జన్మదిన శుభాకాంక్షలను, గదాధరుని దీవెనలను అందజేయండి అంటూ కుమార్తె యశ్వత సాయిశ్రీ, భార్య లక్ష్మి భవ్య, కుటుంబ సభ్యులు నిండ్రా గ్రామం నుండి వ్రాస్తున్నారు. దేవదేవుని దీవెనలను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు వినయ్కు అందించగలరు అంటూ తల్లి కవిత, అన్నయ్య నవీన్ చిత్తూరు జిల్లా నుండి వ్రాస్తున్నారు. మా పుత్రుడు వెంకటకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను, ఆపద్బాంధవుని దీవెనలను అందించండి అంటూ నాన్న ఈశ్వరయ్య, అమ్మ సునీత, అన్నయ్య సాయి ప్రశాంత్, అక్కయ్య స్పందన వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలిగిన శుభాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం విద్యున్నయా పతంతి త విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యస్సు జాతః ప్రోర్వసీ స్తరతి దీర్ఘమాయుః. అమెరికాలో ఉంటున్న మాల్లుడు తేజ్ కిరణ్కు జన్మదిన శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందజేయండి అంటూ అత్తయ్య చాముండేశ్వరి, మామయ్య శివరాం ప్రసాద్, మరదలు తులసి తిరుచానూరు నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ కవితకు జన్మదిన శుభాకాంక్షలను, కోనేటి రాయుని శుభాశీస్సులను అందజేయండి అంటూ పిల్లల సౌమ్యశ్రీ, లక్ష్మీ మహిదర్, భర్త హరికృష్ణ పెద్దతిప్ప సముద్రం నుండి వ్రాస్తున్నారు. వరంగల్లో పుట్టినరోజు జరుపుకుంటున్న మా లోకనాథంకు శుభాకాంక్షలను, కోనేటి రాయుని దీవెనలను అందించగలరు అంటూ కుమార్తెలు స్వర్ణలత, కవిత, అనిత వరంగల్ నుండి వ్రాస్తున్నారు. మా నాన్న వెంకటేష్కు జన్మదిన శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందించండి అంటూ కుమారులు లోకేష్, రాజేష్, భార్య పద్మ చిత్తూరు నుండి వ్రాస్తున్నారు. ఆనందం నిలిగిన శుభాశీస్సులను, జన్మదిన శుభాకాంక్షలను మా కుమారుడు సుందరుకు అందించగలరు అంటూ అమ్మ లత, నాన్న ప్రభాకర్, అన్నయ్య నవీన్ కుమార్ ఆత్మకూరు నుండి వ్రాస్తున్నారు. మా బాబు సాయసూర్య రిత్విక్కు జన్మదిన శుభాకాంక్షలను, లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మా నాన్న, తాతయ్యలు, నానమ్మ, అమ్మమ్మ సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఆనందం నిలిగిన శుభాశీస్సులతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఆయుర్విశ్వం విశ్వమాహిరయ ప్రజా త్వష్టారాజని దేహ్యస్మే సాతం జీవే మత్సర దోభయం తే సర్వాన్ కామానుసీమహి.
మా కుమారుడు కోడలు అయిన పవన్ కుమార్ అర్చన దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, శ్రీపతి దీవెనలను అందజేయండి అంటూ అమ్మా నాన్న పండరీనాథ్ సులోచన కుమారుడు కుమార్తె సిద్దిపేట నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుదరుని శుభాశీస్సులను మా మణిపవన్ మల్లికా దంపతులకు అందజేయండి అంటూ తల్లిదండ్రులు సింహాచలం నుండి వ్రాస్తున్నారు. మా తమ్ముడు మరదలు అయిన ప్రసన్న కుమార్ ఉషా పద్మినిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందజేయండి అంటూ అన్నా వదిన విశాఖపట్నం నుండి చెల్లెలు బావ వ్రాస్తున్నారు. మా అమ్మాయి అల్లుడు అయిన దివ్యా సుధీర్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ చక్రవర్తి ఆశీస్సులను అందించమంటూ తల్లిదండ్రులు మణిమాల నాగేశ్వరరావు వ్రాస్తున్నారు. మా అమ్మా నాన్నలైన సత్యనారాయణ ధనలక్ష్మి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను అందించమంటూ కుమారుడు కుమార్తె నాగ వెంకటకృష్ణ లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు గణపవరం నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల తరపున శుభాకాంక్షలను, ఇభరాజ రక్షకుని ఆశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకున్నట్టు వారి దంపతులకి శ్రీ అలమేలు మంగా సమేత శ్రీ శ్రీనివాస స్వామి అనుగ్రహం కలగాలని శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మా అరుణ సత్యనారాయణ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామి దీవెనలను అందజేయండి అంటూ కుమారులు కుమార్తెలు మనుమలు మనమరాళ్లు కోదాడ నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీస్సులను మా కుమార్తె అల్లుడు అయిన లక్ష్మీ ప్రసన్న రంగప్రసాద్ దంపతులకు అందించండి అంటూ తల్లిదండ్రులు కృష్ణకుమారి శ్రీనివాసరావు అత్తయ్య మామయ్య ఉయ్యూరు నుండి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మా నాన్నలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, లక్ష్మీ వల్లభుని శుభాశీస్సులను అందించమంటూ రుద్రతేజ సంతోష్ రామ్ నరసమ్మ పుల్లమ్మ బేతంచెర్ల నుండి కోరుతున్నారు. శ్రీనివాసుని దివ్యాశీస్సులను, వివాహ దినోత్సవ శుభాకాంక్షలను మా చెల్లెలు మరిది అయిన ఉమాదేవి తారకేష్ దంపతులకు అందించగలరు అంటూ విజయనగరం నుండి అక్కాబావ అమృత రాజేష్ పిల్లలు విఘ్నేష్ విల్లేష్ వ్రాస్తున్నారు. మా కుమార్తె అల్లుడు అయిన వాణి వెంకట మల్లేశ్వరరావు దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందించమంటూ అమ్మ పద్మ నాన్న సూర్యనారాయణ ఖమ్మం నుండి వ్రాస్తున్నారు. మరి ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, కోనేటి రాయిని శుభాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి ఈ దంపతులకి శ్రీ అలర్నేల్ మంగా పద్మాపతి సమేత వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు కలగజేస్తూ రాజాదిరాజాయ ప్రజ్ఞ సాఘినే నమో వజం వై ఏ శ్రవణాయ కన్మహే సమేకమకమాజమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణో దాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. మా మణిబాబు నాగజ్యోతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, వెంకన్న దీవెనలను అందించండి అంటూ అమ్మ వెంకటలక్ష్మి అత్త బావ వదిన పిల్లలు రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. పెళ్లిరోజు శుభాకాంక్షలను, వజ్రమగుడుదరుని శుభాశీస్సులను మా కుమారుడు కోడలు అయిన వెంకటనాగ పవన్ కృష్ణ జ్యోతి సత్యశ్రీ దంపతులకు అందజేయండి అంటూ తల్లి బృందాదేవి తండ్రి శ్రీ రాజమన్నార్ ఏలూరు నుండి వ్రాస్తున్నారు. మా కుమార్తె అల్లుడు అయిన హరిత బాలాజీ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, వరాహమూర్తి ఆశీస్సులను అందించమంటూ తల్లి పద్మ తండ్రి వెంకటేష్ సోదరులు చిత్తూరు నుండి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు నాగేశ్వరరావు పద్మశేషరత్నం దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ఆపద్ బాంధవుని దీవెనలను అందజేయండి అంటూ కుమారులు కిషోర్ కుమార్ జయప్రకాష్ కుమార్తెలు అల్లుళ్ళు వ్రాస్తున్నారు. మా చైతన్య కుమార్ సింధు వరలక్ష్మిలకు పెళ్లిరోజు శుభాకాంక్షలను, ధర్మ సంస్థాపకుని ఆశీస్సులను అందించండి అంటూ అమ్మా నాన్న అత్తయ్య మామయ్య అన్నా వదిన కుటుంబ సభ్యులు బెంగళూరు నుండి కోరుతున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్ మిథునైర్జాయతే యశ్చైవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను
మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కాడుసేజీ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా వ్రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానం భవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానం భవతి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అలిపిరి తిరుపతి 517507. శతమానం